సమర్పించాలంటూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఆనాడు అన్ని పార్టీలు అమరావతిని రాజధానిగా అంగీకరించి తర్వాత జగన్ రెడ్డి మాట మార్చి మోసం చేస్తున్నారని అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ధర్మం ఉన్నా పాదయాత్రను ఆపించి అడ్డుకోవడం దుర్మార్గం అని తెలిపారు. జగన్ ప్రభుత్వం కుట్రలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. గాంధీ, ఓవర్ టు యూ. రాజధానికి అలాగే అమరావతి రాజధాని కోసం పోరాటం చేసినటువంటి రైతులకు మద్దతుగా ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి మోసపోయినటువంటి అమరావతి రాజధాని ప్రాంత రైతులకు మద్దతు అంటూ కూడా వీళ్ళు ఒక కార్యక్రమం చేపట్టారు. అలాగే అమరావతి పరిరక్షణ సమితి ఏదైతే ఉందో ఆ పరిరక్షణ సమితికి మద్దతుగా అయితే మాత్రం బెజవాడ బార్ అసోసియేషన్ ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలుపుతుంది. అయితే మనం చూస్తే కనుక అంటే పార్టీలకు అతీతంగా ఈ బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి మొత్తం న్యాయవాదులందరూ కూడా ఈ రాజధాని అమరావతికి అయితే మాత్రం మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం బార్ అసోసియేషన్ కార్యదర్శి మనతో ఉన్నారు, చెప్పండి. బార్ అసోసియేషన్ తరఫున మీరు రైతులకు కానీ లేకపోతే అమరావతికి కానీ ఏ రకమైన మద్దతు ఇస్తున్నారు? నిజంగా మనకి చాలా బాధాకరమైన విషయం ఉంది. మనకు రాజధాని ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తమ భూములు ఇచ్చి ఈరోజు రోడ్డును పడ్డారంటే అది చాలా బాధాకరమైన విషయము. ఏదైతే వాళ్ళు భూములు ఇచ్చి నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరగాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దానికి గవర్నమెంట్ కూడా సహకరించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజధాని అమరావతి అని భావిస్తుంటే మరి ప్రభుత్వం మాత్రం మూడు బొమ్మల ఆటగా మరి తయారైంది. ఇది కరెక్ట్ కాదు. రాజధాని అమరావతిగానే డిసైడ్ చేయాలని, దానికి రాజధాని రైతులకు మద్దతుగా ఈరోజు మేము సంఘీభావం తెలియజేయడానికి ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు అమరావతి నుంచి అరసవల్లి కార్యక్రమం ఏదైతే పెట్టారో వారి కార్యక్రమం అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి చేరే లోపు సుప్రీంకోర్టు కూడా వారికి తీర్పు అనుకూలంగా రావాలని న్యాయవాదులుగా మేము కూడా ఆకాంక్షిస్తున్నాము. జై అమరావతి. చెప్పండి, మీకు దాదాపుగా హైకోర్టులో మీకు పాదయాత్రకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? మీకు బార్ అసోసియేషన్ నుంచి కూడా మద్దతు వస్తుంది. జై అమరావతి. ధర్మో రక్షితి రక్షిత. న్యాయం ఎప్పుడు, న్యాయస్థానాలు న్యాయాన్ని ఎప్పుడు నిలబెడతాయి. అందుకు ఉదాహరణనే నిన్న జరిగిన సుప్రీంకోర్టు ఇన్సిడెంట్ కానీ, అలానే హైకోర్టులో ఈ పోలీసులు దౌర్జన్యంతో మా పాదయాత్రను నిలిపివేసిన గౌరవ న్యాయస్థానం ఈ పాదయాత్రను నిలిపివేయడానికి వీల్లేదు, మీరు పాదయాత్ర కొనసాగించవచ్చు అని చెప్పేసి స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మా అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ వారు మాలో మాకు సంఘీభావం తెలియజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అలానే రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను న్యాయస్థానాల్లో ఎండగట్టాలని చెప్పేసి వారి అందరినీ విజ్ఞప్తి చేస్తూ జై అమరావతి, జై హో అమరావతి. పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారండి? మరలా ఈ రోజు కూడా ఒక అప్పీల్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో, ఉన్నత న్యాయస్థానంలో. ఆ తీర్పు వచ్చిన తర్వాత మా రైతు ఐక్య కార్యాచరణ సమితితో ఒక సంయుక్తమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని మంచి రోజు చూసుకొని మళ్ళీ అతి త్వరలోనే మహాపాదయాత్ర ఏదైతే మేము ఆ సూర్యభగవాన్ చంద్రకి చేరాలని తలపెట్టామో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. పార్టీలకు అత్యధికంగా న్యాయవాదులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతాను, ఏ రకంగా చూడాలి? ఇది రైతులు విజయంగా భావించాలి. ఇవాళ ఎందుకంటే న్యాయస్థానాలు కూడా ధర్మం రక్షిత రక్షిత అనేటటువంటి ఆర్యక్తి నమ్మి వాళ్ళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళు ఎవరైతే రైతులు వాళ్ళు త్యాగం చేసి ఇచ్చారు 29 ఎకరాలని, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ధర్మం అనేటటువంటి వాళ్ళ న్యాయస్థానాలు కూడా ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వమే చిత్తశుద్ధి లేకుండా చేస్తున్నది, కక్ష సాధింపుగా చేస్తున్నది. వాళ్ళ పాదయాత్రను అడుగుంటున్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అందువల్ల వాటి న్యాయవాదులుగా సామాజిక కార్యకర్తలుగా కానీ వాళ్ళ సోషల్ ఇంజనీర్లుగా కానీ న్యాయవాదులు మేము అందరం రోడ్డు మీదకి వచ్చాం. పూర్తిగా చివరి వరకు కూడా రైతులకి మద్దతుగా మేము ఉంటాం. న్యాయస్థానాలు కూడా రైతులకు దాదాపుగా మద్దతుగానే తీర్పులు కానీ లేకపోతే న్యాయపరంగా ధర్మపరంగా అన్ని కూడా చేస్తున్నా కూడా ప్రభుత్వం అయితే ఇంకా వికేంద్రీకరణ వైపే మొగ్గు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఏదైతే ఉందో అంటే, ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఉన్న ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ ఆలోచించాల్సిన అంశం ఇది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఇప్పటికీ అమల్లో ఉందో దాని ప్రకారం ఈ రాష్ట్రం ప్రస్తుత క్యాపిటల్ హైదరాబాదే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. ఆ తర్వాత గత ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది అసెంబ్లీలో, అమరావతి క్యాపిటల్ అని,
దానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నామని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వ అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఆమోదం తెలియజేయడం జరిగింది. దాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆమోదం తెలియజేశారు. ఈ 36,000 ఎకరాలు ఈ రాష్ట్రానికి అవసరమని, అమరావతి క్యాపిటల్ అని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా తన ఆమోదం తెలియజేశాడు. ఆ తరువాత పరిణామాలు మారిన తర్వాత వివిధ ఆలోచనలకు ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 వెరీ క్లియర్గా చెప్పేది ఏంటంటే, 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ హైదరాబాద్గా ఉంటుంది రెండు రాష్ట్రాలకి. 10 సంవత్సరాల తర్వాత అంటే 2024 సంవత్సరంన ఒక క్యాపిటల్ అనేది, ఒక న్యూ క్యాపిటల్ అనేది రాష్ట్రానికి కావాలి అని చెప్పి యాక్ట్ చెప్తా ఉంది. అంటే 24వ సంవత్సరంన ఒక కొత్త క్యాపిటల్ డిక్లేర్ చేయాల్సింది యాక్ట్ ప్రకారం. అది ఈ రోజు కూడా అమలు కాలేదు, అమలు జరగలేదు. ప్రభుత్వం దగ్గర నుంచి భూములు తీసుకున్నారు, ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ భూములకి చెల్లించవలసిన డబ్బు చెల్లించడం లేదు, రైతులకు రక్షణ కల్పించడం లేదు. సిఆర్డీఏ యాక్ట్ని అమెండ్ చేశారు, అమెండ్ చేసిన యాక్ట్ చెల్లదని చెప్పింది కోర్టు. ఇన్ని జరుగుతున్నా కానీ ఇంకా చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. రీఆర్గనైజేషన్ యొక్క అమలుకు నోచుకోవడం లేదు. రైతులిచ్చిన భూములిచ్చిన రైతులందరూ కూడా ఈరోజు ఎంతో బాధతో వారి బాధని ప్రజలకు తెలియజేయడానికి పాదయాత్రలు, గుళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సింది ప్రభుత్వం. అది ఎవరో ఏ ప్రజలు అన్నది ఇప్పుడు తీసేయాలా? వీళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళ, ఈ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి ఒక వాళ్ళ మెడలో ఒక తాడేసేసి వాళ్ళని గాడికి కట్టేయటం అనేది తప్పు. రైతులు ఎంతో త్యాగంతో ఈ రాష్ట్రం కోసం భూములు ఇచ్చారు. ఇచ్చిన రోజున మనమందరం వాళ్ళ రైతుల్ని పొగిడాం, ఆ రైతుల్ని మెచ్చుకున్నాం. అయ్యో, వారి యొక్క ఆస్తులన్నింటినీ ఈ రాష్ట్రం కోసం ఇచ్చేశారని దాన్ని గాడికి కట్టేయటం అనేది చాలా తప్పు. రాష్ట్రాన్ని 2గా 3గా 4గా 10గా విభజించడం అనేది తప్పు. మీరు డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయండి. దానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైన దారులు ఉన్నాయి. ఆ దారులన్నింటినీ కూడా మీరు మర్చిపోయి, మీరు చేసింది మేము చెయ్యం, మీరు చేసింది మేము చెయ్యం, మీరు చేసిన దానికి వ్యతిరేకం చేస్తాం, మీరు ఏం చేస్తే అది చేస్తామని పోతే, ఇట్లా ప్రభుత్వాలు మారే కొద్దీ ప్రజలు ఇబ్బంది పడటం తప్ప అభివృద్ధి అనేది జరగదని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ మార్గంలో నడిపించడానికి చర్యలు తీసుకుంటారని చెప్పి న్యాయవాదుల తరఫున, బెజవాడ బార్ అసోసియేషన్, హైకోర్టు న్యాయవాదుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యక్షంగా అమరావతి రైతుల మద్దతుగా మీరు వాళ్ళకి ప్రత్యక్షంగా పోరాటంలో కూడా మద్దతు ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తామండి. ఆల్రెడీ మేము ఇంతకుముందు చేసాం, బైకాడ్లు చేసాం, అమరావతి వెళ్ళాం, స్కూటర్ ర్యాలీ చేసాం, మోటార్ సైకిల్ ర్యాలీ చేసాం, అనేక కార్యక్రమాలు మనం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యక్షంగా కోర్టులో కేసులు వేయడం జరిగింది, మేము స్వయంగా ఆర్గ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం, ఇంతకుముందు కూడా తెలియజేసాం, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. మధ్యలో గ్యాప్ వచ్చింది కొన్ని కారణాల వల్ల, ఇక్కడి నుంచి మళ్ళీ కూడా మేము తయారు చేస్తామని చెప్పి చెప్తున్నాం. దాదాపు 13 జిల్లాల్లో మధ్యలో అటు గుంటూరు, అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు మధ్య ప్రదేశంలో ఇవాళ క్యాపిటల్ కట్టడం జరిగింది. ఆ రోజు రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రాంతాల వారు ఆమోదించడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా దాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఇవాళ కావాలని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని పొందడం కోసం ఈనాటి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని బెదవాడ పారవేసిన తరఫున న్యాయవాదులు అందరూ కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమరావతి రైతులకి అమరావతిలోనే ఏకైక రాజధానిగా ఉండాలనే అంశాన్ని మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాము. మొత్తానికి వెనక రైతులు